ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6 నుండి, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సగించి ఆయనను మహిమ పరచిదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరలోకములో ఒక స్వరం వస్తుంది. ఆ స్వరము ఏ రీతిగా ఉందో దాని గురించి ఈ సెంటెన్సెస్ మనం చూస్తున్నాం. ఏమని వచ్చింది? సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. సర్వాధికారి అంటే అన్నిటి మీద అధికారము కలిగిన వారు. ఇప్పుడు ఈ భూమి ఉంది, ఈ ప్రపంచం మీద దేవుడు అధికారము కలిగి ఉన్నట్లుగా కనబడదు. ఎందుచేతనంటే బైబిల్ చెప్పేది ఏమిటంటే ఈ లోకాధికారి అపవాది. కనుక ప్రజలు విచ్చలు విడిగా దేవునికి దూరమై జీవించే అనేక కోట్ల మంది కనబడుచున్నారు. అయినప్పటికీ క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘము పాపమును, లోకమును, అపవాది క్రియలను, అపవాది కార్యములను జయించుకుంటూ వెళ్ళే పరిస్థితి కనబడుచు ఉన్నది. అందుకనే యేసు వారన్నారు, జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిశ్చేదని అన్నారు. కనుక ఈరోజు క్రైస్తవ సంఘము జయిస్తూ పోరాడుచూ ముందుకు అడుగులు వేస్తున్నటువంటి వాస్తవంను గమనించాలి. పిండ్లి కుమార్తె సంఘము పైకి ఎత్తబడింది. అలాగే 7 ఏండ్ల శ్రమలలో రక్షించబడిన శ్రమకాల పరిశుద్ధులు వారు పరమునకు వెళ్ళారు. ఇప్పుడు పరలోకమందు వచ్చే స్వరం ఏమిటంటే సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఇక్కడ ఒకటి సర్వాధికారి, అన్నిటి మీద అధికారం. రెండోది ప్రభువు అంటే ప్రభుత్వము చేయువారు, అంటే పరిపాలించు వారికి పేరు ప్రభువు, అంటే యేసే ప్రభువుగా ఉంటారు. ఏలుచున్నారు అనే మాటలు నిత్యము ఏలువారై ఉన్నారు. సంఘము పరమునకు వెళ్ళింది గనుక సాతానుకు అధికారము లేదు. ఇక మీదట సైతాను అధికారము ఉండదు. ఇక మీదట ప్రభు మాత్రమే ఏలుబడి చేయును. ప్రభు తప్ప వేరెవరు ఏలుబడి చేయడానికి వీలు లేదు అని తెలియచేసేటువంటిదే ఈ స్వరము అని మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. అక్కడుండగా ప్రభు మనందరినీ ఏలేటువంటి రీతి, మనం ఎరిగిన వారమే. అయితే పరలోకానికి వెళ్ళిన తరువాత ప్రభువును చూస్తాము, అంత మహిమే ఉంటుంది. కానీ ఈ భూమి మీద ఉండగా పరలోకాన్ని అనుభవిస్తే అది గొప్ప భాగ్యం. అందుకనే దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసువై గారు చెప్పిన మాట ఏమిటంటే, ఈ మాట నిజము, పరమునకు వెళ్ళిన తరువాత అనుభవించేటువంటి రీతి ఎరిగిన వారమే. భూమి మీద ఉండగానే అట్టి మహిమను అనుభవించాలంటే దైవ సన్నిధి చేయండి అన్నారు. దైవ సన్నిధి చేస్తే సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులత్తు, సూర్యుండైనట్టి యేసు శుభగుణములత్తు, అట్టి కార్యము జరిగించబడి నానావర్ణాల పువ్వులు నరదృష్టి ఆకర్షించు, మానవ శుద్ధి ప్రభుని మదినాకర్షించు.
ఆ ఎద్ద కంబు వాడి అంతర్ధానం అయిపోవు. ఈ ఎద్ద కంబు పోదు, ఇది శాశ్వతముండు. అక్కడికి వెళ్ళిన తరువాత ఎంతో మహిమను చూడాలి కాబట్టి ఇక్కడ ఉండగానే ఆ మహిమ యొక్క చనువు లేకపోతే, ఇప్పుడు యేసువారి శరక్తాలు పుచ్చుకోవడాన్ని బట్టి చనువు, యేసువారి శరీరాన్ని రక్తాన్ని ఎందుకు పుచ్చుకుంటున్నాం? బలము కొరకును, చనువు కొరకును. మనము ప్రభుని ముట్టుకొని భోజన పంక్తి, మనలాయనను ముట్టుకొని భోజన పంక్తి. మన తండ్రితో ఇంత చనువాయను, ఇక్కడ ఉండగానే ఆయన ప్రభుత్వమునకు లోబడి ఉండేటువంటి విధానము. బాప్తిస్మాన్ని పొందక మునిపే ఒక తీర్మానం ఏమై ఉండాలి? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. బాప్తిసం పొందే వ్యక్తి ఏం చెప్పాలి? ఇక నుండి యేసు నాకు ప్రభువు. ప్రభువు అంటే పరిపాలకుడు. ఈ రోజు వరకు అపవాది పాపము నన్ను పరిపాలించింది, ఈ రోజు నుండి యేసు నన్ను పరిపాలిస్తారు. యేసు అధికారము కింద మేమున్నాం. ఈ భూమి మీద సంఘం ఎలాగుందంటే కొన్ని పర్యాయాలు బాగుండి, కొన్ని పర్యాయాలు తప్పిపోయి దేవుడు శుద్ధి చేసిన తరువాత మరలా బురద చేసుకుంటారు. మరలా శుద్ధి చేసిన తరువాత మరలా బురద. చర్చికి వెళ్ళేటప్పుడు సిగ్గుతో వెళ్ళటం అనేది చాలామంది చేస్తారు. అది కాకుండా ప్రభువా గతించిన ఆదివారం నేను ఏ తీర్మానము చేసుకున్నానో ఆ తీర్మానములో నుంచి నేను తప్పిపోలేదు, పడిపోలేదు అన్నవాళ్ళు ధైర్యముగా వెళతారు చర్చికి. చర్చికి వెళ్ళేటప్పుడు సిగ్గుతో, అయ్యో దేవా పోయిన వారు ఒప్పుకున్నాను, మరలా నేను తప్పు చేస్తాను, అవిశ్వాసములోకి వెళ్ళాను, నిర్లక్ష్యములోకి వెళ్ళాను, నామకార్థములోకి వెళ్ళాను, నన్ను క్షమించండి క్షమించండి అనబడేటువంటి రీతితో ప్రతి వారము కొంతమంది అట్లనే వెళతారు. అలాంటి వాళ్ళు రేపు పెండ్లి కుమార్తె స్థితికి వెళ్ళడం కష్టం. అయితే పరమునకు వెళ్ళిన తరువాత జారి పడిపోయేది లేదు. అయ్యో దేవా నేను జారిపోయాను అంటాకి పరలోకములో సైతాను లేడు, పరలోకములో సైతాను క్రియలు లేవు, సాతాను దూతలు లేరు. అంతా మహిమే, మహిమతో ఉన్న సంఘమే ఉన్నది. పరలోకములో పాపము అనేది లేదు కాబట్టి సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. అంటే అంతా దేవుని వశమైపోయింది. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. మనం పరలోకానికి వెళ్ళిన తరువాత ఏం జరుగుద్దట? గొర్రె పిల్ల యొక్క పెండ్లి జరుగుద్ది. ఎవరికి పెండ్లి? గొర్రె పిల్లకు పెండ్లి. ఎవరి గొర్రె పిల్ల? యేసు క్రీస్తు అనబడేటువంటి గొర్రె పిల్ల. యోహాను సువార్తలో మొదటి అధ్యాయము 29వ వచనములో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం, వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. యేసు క్రీస్తు వారికున్న బిరుదు ఏమిటంటే గొర్రె పిల్ల. గొర్రె పిల్ల యొక్క లక్షణాలు చూస్తే, ఒకటి హాని చేయనిది, రెండోది ఏమిటంటే అందరికీ స్వాధీనమయ్యేది, మూడోది సాధువైనది. గొర్రె పిల్ల హాని చేయనిది. పుట్టిల దగ్గరికి వెళ్ళండి, పొడి చేస్తుంది. గొర్రె పిల్ల ఏమి చేయదు. చిన్న పిల్లలు వెళ్ళి గొర్రె పిల్లతో ఆటలాడుతున్న ప్రమాదం ఏమీ లేదు. రెండవది అందరికీ స్వాధీనమయ్యేది. పశువుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఎద్దుల దగ్గరికి వెళ్ళాలన్నా, కొన్ని డాగ్స్ వద్దకు వెళ్ళాలన్నా భయము కానీ అదే గొర్రె పిల్ల దగ్గరికి వెళ్ళటానికి ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ యేసు ప్రభువారు గొర్రె పిల్ల అనే స్థితిలో కాకుండా ఆయన మహోన్నతుడు కాబట్టి ఆ స్థితిగానే సమీపింపరాని తేజస్సులు ఆయన అలాగే ఉంటే
దగ్గరికి వెళ్ళటానికి భయం వేస్తుంది. గొర్రె పిల్లలాగా సాధువుగా ఉన్నారు కాబట్టి యేసు ప్రభు ప్రక్కన కూర్చోగలం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. గమనించే మాట ఏమిటంటే, మహోన్నతుని వివాహం అననొచ్చు, మహాపరిశుద్ధుని వివాహము అనవచ్చు, దేవాది దేవుని వివాహము అనవచ్చు, సర్వంతరియామి వివాహం అనొచ్చు. కానీ భయము కలిగే మాటలవన్నీ. ఆ మహోన్నతుని వద్దకు వెళ్ళగలమా? వెళ్ళగలము, ఎందుకంటే ఆయన గొర్రె పిల్లలాగా ఉన్నారు. యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లకు పెండ్లి జరుగుద్దట. పెండ్లి కూతురు ఎవరండి? యేసుక్రీస్తు వారు గొర్రె పిల్ల, మరి సంఘము పాము పిల్ల. మనమేమో ఇంకా పాపముతో ఉంటే పాము పిల్ల కాదా? అంటే గొర్రె పిల్ల పక్కన ఉండేవారు గొర్రె పిల్ల అయి ఉండాలి. యేసుతో పాటు కూర్చునేటువంటి ఈ పెండ్లి కుమార్తె ఎలాగుండాలి? యేసు లేకుండాలి. అందుకనే కదండి పెండ్లి కుమార్తె వరుసని చెప్పేది. గలతీ పత్రికలో 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. అలాగే కొలసీ పత్రిక 1:28 మనము చూస్తే, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇక్కడ ఏమన్నారు కొలసీ సంఘముతో పౌలు గారు తెలియజేసే మాట ఏమిటంటే, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. అంటే అర్థం ఏంటి? పెండ్లి కుమార్తె వరుసగా చేసి. ఈ వాక్యాన్ని వినేవారులారా, నువ్వు పెండ్లి కుమార్తె వరుసేనా? ఒక పాప పుట్టిందండి ఇంట్లో, ఆ జన్మించినటువంటి ఒక కాలము. రెండోది యుక్త వయస్సు, మూడోది పెండ్లి కార్యం, నాలుగోది ఆ కుమార్తె ఒక పురుషునికి భార్యగా మార్చబడే కార్యం. విశ్వాస జీవిత కాలములో ఒక కాలము జన్మకాలం ఉంది. మనం ఎప్పుడు జన్మించాం? బాప్తిస్మము ద్వారా జన్మించాం. కానీ ఒక పాప ఒక ఇంట్లో జన్మించిన తరువాత యుక్త వయసు రావటానికి 18 ఏళ్ళు నిండాలి ప్రస్తుతం. అంటే పుట్టిన తరువాత 18 ఏళ్ళు వరకు అమ్మాయికి యుక్త వయసు కాదు. అలాగే కొత్తగా యేసు నమ్ముకున్న నీకు యుక్త వయసు రావాలి. ఈ రోజున చాలా మంది బాప్తిస్మాన్ని పొందితే చాలండి, ఇంకేం అక్కర్లేదండి, రక్షించబడితే చాలండి అంటే పెళ్లి కూతురుగా తయారు కావద్దా? ఈ రోజు నేను అడుగుతున్నాను, నీకు యుక్త వయసు వచ్చిందా? యుక్త వయసు రాకపోతే పెళ్ళెట్లా? అందుకనే బైబిల్లో లోక పెళ్లి గూర్చి తెలియజేసి అసలైన పెళ్లి గూర్చి నేర్చుకోవటానికి తెలియజేస్తారు. ఒకటి పెండ్లి సంకల్పం. ఎవరి పెండ్లి? గొర్రె పిల్ల పెండ్లి సంకల్పం ఎప్పుడు జరిగింది? ఎఫేసీ పత్రిక 4:6-6 జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను. అది పెండ్లి సంకల్పం. రెండోది ఏమిటంటే పెండ్లి ప్రధానం. కొరింది 2:11 దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి. అంటే పౌలు గారు కొరింది సంఘాన్ని ఏం చేస్తారు? క్రీస్తుకు ప్రధానము చేసేసారట. యెషయా గ్రంథములో 54:1 గుడ్రాల పిల్లలు కననిదానా? జయగీతం ఎత్తుము, రసవేదన పడనిదానా? జయ కీర్తనని ఎత్తి ఆనందపడుము అని అంటూ 4:1 భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచునువు, నీ వైదైపీపు నిందను ఇక మీద జ్ఞాపకము చేసుకొనవు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు సంగమా, ఒకనాడు నీవేమైపోయావు?
భర్తను విడిచిపెట్టేసిన స్త్రీ లాగున్నావు. కానీ ఇప్పుడేమో తప్పు తెలుసుకున్నావు కాబట్టి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నారు. ఏస్కేలు గ్రంథములో 16:7 చూస్తే, నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను వృద్ధిలోనికి తేగ నీవు ఎదిగి పెద్దదానవై, అంటే యుక్త వయసుకు వచ్చిందట ఇజ్రాయేలు జనాంగం. ఈ రోజున నిన్ను అడుగుతున్నాను, యేసు ఆకాశ మండలానికి రాబోతున్నారు, యుక్త వయసు అనే సంపూర్ణతకి మీరు వచ్చారా? ఒక స్థితి ఏమిటంటే జన్మస్థితి, రెండు యుక్త కాల స్థితి, మూడోది ఏమిటంటే పెండ్లి స్థితి, నాలుగోది భార్య స్థితి. ఈ నాలుగింటికంటే ఆరంభం ఏమిటంటే పాప స్థితి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే ఆ స్థితి ఏమిటంటే పాప స్థితి. రెండో స్థితి ఏమిటంటే జన్మస్థితి, క్రీస్తు నందు జన్మించాము, బాప్తిస్మాన్ని పొందాము, అక్కడి నుంచి ఎదిగి 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 ఈ రోజున క్రైస్తవ సంఘములో చాలా మంది ఎదగడం మర్చిపోయారు. మేము బాప్తిస్మం పొందాము, పుట్టు క్రైస్తవులము అంటున్నారు, కానీ యవ్వన స్థితి వచ్చిందా? యుక్త వయసుకు వచ్చిన ఆ సంఘము తర్వాత పెండ్లి కుమార్తె అవుతుంది. ఎఫెసీ పత్రికల 5:27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతయైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుడకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసువారు ఎందుకు అప్పగించుకున్నారట సిలువ కార్యము కొరకు? ఎందుకంటే ఆయనకు భార్య కావాలట, పెండ్లి కుమార్తె కావాలట. ఎవరు కావాలంటే మహిమ గల సంఘము కావాలి. 31, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యనత్తుకొనును, వారిద్దరును ఏక శరీరులగుదురు. ఎవరెవరిని విడుస్తారట? తండ్రిని. యేసువారు తండ్రిని విడిచిపెట్టి తల్లి మరియ కాదు, ఓ మరియా నీవు కూడా పెండ్లి కుమార్తె సంఘములో కామివే. తండ్రిని విడిచి తల్లిని విడిచి భార్యను హత్తుకుంటారు అంటే క్రైస్తవ సంఘమును ఆయన హత్తుకునేటువంటి వాస్తవమును గుర్తించాలి అని తెలియచేస్తూ, వారిద్దరు ఏక శరీరులగుదురు, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ మాట ఎవరికి చెప్తున్నారట? క్రీస్తును గూర్చి సంఘాన్ని గూర్చి చెప్తున్నారు. కొంతమంది ఏమనుకున్నారంటే తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఇంక భార్యతోనే ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి తప్ప తల్లిని తండ్రిని విడిచిపెట్టేయమంటే అర్థం అది కాదండి. పరలోక అర్థం కొరకు ఇక్కడ వాక్యములో వివరముగా రాయించారు, నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఇంతకీ గొర్రె పిల్ల పెండ్లు అంటే ఏమిటి? ఈ వచనములో గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కడ సంఘం? కింద ఉందా పైన ఉందా? పైకి వెళ్ళిపోయింది సంఘం. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చింది టైం? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం. అంటే అప్పటికేమైపోయింది? జన్మించడం అయిపోయింది, యుక్త కాల వయసు అయిపోయింది, ప్రధానమైంది, పెండ్లి కొరకు రెడీ. పరలోకానికి వెళ్ళిన తర్వాత క్రీస్తుకు మనకు ఏం జరుగుతుంది? పెండ్లి జరుగుతుంది. అసలు ఏంటండి పెండ్లి అంటే? యోహాను సువార్త 17:11 నేనిక లోకములో ఉండను గాని, నేనిక లోకములో ఉండను గాని, మీరు లోకములో ఉన్నారు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. గమనించే మాట ఏమిటంటే పరిశుద్ధుడు బయట తండ్రి మనము ఏకమయ్యున్నలాగున. పెండ్లంటే ఏంటో తెలుసా? తండ్రి కుమారుడు ఏకమయ్యున్నారో అలాగే యేసులో మనము ఏకమైపోతాం, అది పెండ్లి. పరలోకానికి వెళ్ళిన తర్వాత గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఇక్కడ ఉండగానేమో మేఘమెక్కి పెండ్లి కుమార్తెగా రెడయ్యాం, అక్కడికి వెళ్ళిన తర్వాత భార్య అయిపోవడానికి రెడవ్వాలట. ఇక్కడ ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధం చేసి తీసుకెళ్ళిపోయారు అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రె పిల్లకు భార్య అయిపోవటానికి మనం సిద్ధపడాలట.
అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా పని ఉందండి. అంటే భూమి మీద ఉండగా దేవుడు అన్ని ఇచ్చారు కానీ పరిశుద్ధాత్మ తండ్రి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ అందుకోవటానికి మనం కొన్ని రెడీగా లేవు. కొన్ని అందుకున్నాం, కొన్ని అందుకోలేదు. ఎవరు ఎంత అందుకున్నా అది సంపూర్ణం కాదు. మేఘం ఎక్కడానికి ఎలిజిబిలిటీ వచ్చింది కానీ అక్కడ ఏం మహిమ ఉందో నువ్వు అలంకరించుకో. ఆయనలో ఉన్న అన్ని గుణములు, ఆయన కాంతి, ఆయన మహిమ మొదలగునవన్నీ మనకి వచ్చి వేయును. ఏ భేదం ఉండదు. ఇదే దేవునితో ఐక్యముగా ఉండేది. అయితే పరమునకు వెళ్ళిన తరువాత ఆది అంతములు లేని దేవుని గుణములు ఆది గల మనలోనికి వస్తాయట. దేవునికి ఆది అంతము లేదండి. మనం పరలోకానికి వెళ్ళాం కాబట్టి మనకు అదే ఆది. ఆరంభములో మేఘమెక్కి వెళ్ళిన మనకు అవన్నీ వస్తాయి. ఈ లోకములో లేని చనువు అక్కడ అసలైన చనువు ఉంటుంది దేవునితో. ఈ లోకములో వాడనివి ఆ లోకములో వాడగలము. దీనినే శాశ్వత కాల మహిమందురు. ఈ భూలోకములో ఉండగా ప్రభువే పెండ్లి కుమార్తెగా సిద్ధపరచను. పరలోకములోకి వెళ్ళిన పిమ్మట సిద్ధపరిచే వారికి ఎవరు ఉండరో తన్ను తానే. నీకేం కావాలన్నీ తీసుకుని ధరించుకో అదన్నమాట లూకా సువార్త 2:32. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పూజించుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన ఈ భూలోకములో ఉండగా సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణ. ఎవరా రక్షణ? యేసుక్రీస్తే. రోమా పత్రిక 1:15 నా వలన మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఇక్కడ సువార్త ప్రకటించుటకు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా పౌలు గారు ఉన్నారు. ఆమోసు 4:12 కాబట్టి ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగే చేయుదును, కనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధం. పేతురు 1:15-16 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు. ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడును ఎల్లప్పుడూ సిద్ధముగా. ఎవరైనా ప్రభుని గూర్చి ఏమైనా మాట్లాడితే సమాధానము చెప్పడానికి సిద్ధం. ఈవేళ ప్రభువు నమ్మినోళ్ళు కొంతమంది సరిగ్గా చెప్పలేరు, కరెక్ట్గా చెప్పేటట్లుగా ఉండదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 21:13 పౌలు ఇదెందుకు మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేది నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధము. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నేను యెరూషలేములో చెరసాల్లో కాదు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఎంత చక్కటి మాట అండి. ఈ రోజున నేను మీరు అనగలరా? మత్తయి సువార్త 24:44 మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా. అంటే మేఘం ఎక్కడానికి సిద్ధం. 25:10 కూడా చూస్తే పెండ్లి కుమారుడు వచ్చును అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి పెండ్లి విందుకు సిద్ధం. ఈవేళ వాక్యం వినే వాళ్ళారా, నీ సిద్ధమేముంది? ఈ 6:7 ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచేదేమని చెప్పగా వింటిని. 1 ఉత్సహించుట 2 ఉత్సహించుట 3 మహిమపరచుట. ఈ భూమి మీద ఉండగా కొన్ని సంతోషాలు మనకు ఉన్నాయి. పరలోకానికి వెళ్ళిన తర్వాత సంతోషాలు వేరుగా ఉంటాయి. దేవదూతలు పరలోకములోంచి వచ్చే ఆ స్వరం విస్తారమైన జలముల శబ్దములాటి స్వరం ఏమిటంటే సంతోషపడి ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక సంతోషించుట. ఎందుకంటే ఒకనాడు దేవునికి దూరం అయిపోయిన సంఘానికి వచ్చి పరలోకమంతా విచారించారు.
తప్పిపోయిన ధనుడిని చూచి విచారించింది పరలోకం. ఇప్పుడు పరలోకము సంతోషం, పరలోకములో ఉత్సాహం, పరలోకములో దేవుని మహిమ పరిచే విధానం. ఈ భూమి మీద శ్రమొస్తే విశ్వాసి దేవునిపై నిందలేస్తున్నారు, కానీ పరమునికి వెళ్ళిన తర్వాత నిందలు వేయటానికి, దేవుని అవమానించడానికి ఇంకేమీ లేదు. మహిమలో ఉంది సంఘం. అందుకని సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచిదమని చెప్పగా వెంటనే, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. 27 మత్తయి సువార్త 59 వచనములో అరిమత్త యోసేపు ఏం చేశాడంటే, ఆయన దేహాన్ని తీసుకుని ఈ నార బట్టలు ఏ విధంగా ఉంటాయంటే, ఒకటి ప్రకాశమైనవి అంటే మెరిసిపోతా ఉంటాయి, రెండోది నిర్మలమైనవి డాగులేనివి, సన్న నార వస్త్రాలు అంటే వస్త్రములలో మిక్కిలి శ్రేష్టమైనవి. పెండ్లి కుమార్తెగా తయారయ్యే వారు పరిశుద్ధుల నీతి క్రియలను చూస్తున్నాం. ఒకటి క్రియలు, రెండు సత్క్రియలు, మూడు నీతి క్రియలు. ఒకటి క్రియలు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో పని చేస్తాడు క్రియ, ఆ క్రియల్లో సత్క్రియలు ఉంటాయి. సత్క్రియ అంటే మంచి క్రియ, సత్క్రియ వేరు, నీతి క్రియలు వేరు. ఈ నీతి క్రియలే పరలోకములో ప్రకాశమైనవిగా నిర్మలమైనవిగా ఉన్న నార వస్త్రములను. గమనించే మాట ఏమిటంటే, ఈ నిర్మలమైన క్రియలు, ఈ ప్రకాశమైన క్రియలు ఏమిటంటే, శ్రేష్టమైనటువంటి స్థితి కలిగిన వారిగా ఉంటుంది సంఘము. శ్రేష్టమైన స్థితి, కళంకమేమీ లేని స్థితి, పరిశుద్ధత కలిగినటువంటి స్థితి. భూలోకములో ఉండగా సంఘానికి పరిశుద్ధత ఉందా? క్రియలు ఉన్నాయి, ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరింతగా సంపూర్ణమైనటువంటి నీతి క్రియలు ఆమెకి ఇవ్వబడేటువంటి రీతనబడేటువంటిది గమనించాలి. కొలసి పత్రిక 1:9 ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధ వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభుని సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతరమును కనబరుచున్నట్లు, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాక్ష్యముల పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాసూచ్యలింపమని దేవుని పతి మాలుకొనుచున్నా. పౌలు గారు కొలసీ సంఘానికి చెప్పే మాట ఏమిటంటే, ఎన్ని సంఘము కలిగి ఉండాలో, ఈవేళ సంఘాలకి ఇవన్నీ లేవు. అబద్ధ క్రీస్తుకు భార్య ఉన్నది, ఆమె పేరేంటి? మహావేశ్య, లౌకిక స్త్రీ, పోటీ సంఘం. అబద్ధ క్రీస్తు యొక్క భార్య ఏమి ధరించింది? ప్రకటన గ్రంథములో 17:4 ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రము ధరించుకొని, అంటే ఏం ధరించుకుంది? అపవిత్రమైన ఏకీయమైన కార్యాలు ధరించుకుంది. పోటీ సంఘము, లౌకిక స్త్రీ, అపవిత్రమైన ఏకీయమైన కార్యాలు ధరించుకుంటే ఈరోజు నిజ క్రైస్తవ సంఘము ఏం ధరించాలి? నీతి క్రియలు. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభిచ్చేవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈవేళ సంఘానికి క్రియలు లేవు. సంఘము క్రియలు బాగుంటే యేసుకు మహిమ.